ఇలా ఏ ముఖం పెట్టుకుంటా లేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్ ముఖం లేదన్న కేసీఆర్కు. అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న. అందుకనే ఇలా మోడీ గారికి ఒక్కసారి అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా, జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న, 2 సార్లు అర్బన్ డైరెక్టర్ గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న, 2 కార్పొరేటర్ గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, 2 సార్లు ఎమ్మెల్యే చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ తల పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష నాకు బాధ్యతలు పేపిన జాతీయ నాయకత్వం చివచ్చి దండాలు పెడుతున్నా.